హై వ్యూర్స్, ఈరోజు గుడివాడ అమర్నాథ్ ఆయన మంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పట్టుకొని ఇక్కడ జనసేన వాళ్ళు ఓ రేంజ్లో గతంలో గుడివాడ అమర్నాథ్ ఈ డ్యాన్సులు ఉంటాయి కదా, ఓపెనింగ్ ప్రభలు పెట్టే డ్యాన్సులు లేదన్నప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో పెట్టే డ్యాన్సులు ఉంటాయి, ఆ డ్యాన్సులకు సంబంధించేసి ఇదిగో మీ లీలలు ఈ రకంగా అందరికి తెలుస్తున్నాయి, గతంలో అక్కడే తెలిసింది, ఇప్పుడు అందరికి తెలుస్తున్న వేళ అది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకని అన్నదేంటి, పవన్ కళ్యాణ్ వచ్చి గుడివాడ అమర్నాథ్ ఫోటో దిగాడట. వీళ్ళు చెప్తున్నది ఏంటి, గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్తో ఫోటో దిగాలని తాపత్రయపడుతుంది, కుదరకపోతే అప్పుడు విష్ణుకుమార్ రాజుని అడిగి ఎట్టకేళ్ళకి వచ్చి అక్కడ ఫోటో దిగాడు. అయితే ఇప్పుడు ఈయన గుడివాడ అమర్నాథ్ చెప్తున్నది ఏంటి, నేను మంత్రిని రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచా, నాకేంటి వీళ్ళు పవన్ కళ్యాణ్తో ఫోటో దిగాల్సిన అవసరం, ఆయన వచ్చి నాతో ఫోటో దిగాడు చూడండి. సో ఇప్పుడు ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకొని ఉన్నాడు, నేను నార్మల్గా ఉన్నా, నా ముందు చేతులు కట్టుకొని నిలబడింది ఎవరు, పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ ఫోటో దిగడానికి వచ్చింది ఎవరు, పవన్ కళ్యాణ్ నాతో దిగడానికి వచ్చాడని చెప్పేసి అంటున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా సోషల్ మీడియాలో ఇక్కడ రచ్చరచ్చ లేపుతూ ఉన్నారు. ఓ అవునా, ఆయన కలవడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడా, అరే ఇక్కడేంటి గుడివాడ అమర్నాథ్ నార్మల్గా ఉన్నాడు, జగన్ రెడ్డి చేతులు కట్టుకొని ఉన్నాడు, ఓహో ఇక్కడ జగన్ కూడా గుడివాడ అమర్నాథ్ని కలవటానికి వెళ్ళాడా, జగన్ కూడా గుడివాడ అమర్నాథ్ ఫోటో దించుకోవడానికి ఇష్టపడ్డా, అంటే జగన్ అంతటా జగనే వచ్చి గుడివాడ అమర్నాథ్తో ససర్ ఫోటో కావాలని చెప్పేసి అడగడని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. బట్ ఏది ఏమైనా క్లియర్గా అర్థమయ్యేది ఒకే ఒకటి, బయట వాళ్ళు ఏదో కొంచెం పించింగ్ వెళ్ళేది అన్నారని చెప్పేసి దాన్ని మనం ఏ కొంచెం అగ్రెసివ్ వెళ్ళి తీసుకున్నా, దాన్ని తొందరపడి మనం ఏదైనా కనుక వాగినా, లేదు దాన్ని తొందరపడి మనం ఏదైనా కనుక స్టేట్మెంట్ ఇచ్చినా, ఆటోమేటిక్ మనం మరింత వైరల్ చేస్తూ ఉంటారు. సో ఈ వైరల్ కంటెంట్ విషయంలో ముఖ్యంగా ఒక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా మనం బ్యాలెన్స్ కనుక తప్పాము అంటే ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా కాలంలో దొరికిపోతాం. ఆ వేళ ఇక మీద అయినా సరే వైసీపీ వాళ్ళు, ఎందుకంటే ముఖ్యంగా ప్రజెంటు అటు పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్ వాళ్ళ మీద కావచ్చు ఎగిరిపడుతున్న వాళ్ళే కాబట్టి, వాళ్ళు మంత్రి పదవి వచ్చిన తర్వాత అయినా సరే దానికి తగ్గట వాళ్ళు కనుక ఉంటే బాగుంటుందని చెప్పేసి ఏదో ఒక జర్నలిస్ట్ నా సజెషన్ అంతే.